తెలియని ఓఎస్సీ మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో హత్యాచార యత్నానికి పాల్పడిన బ్యూరస్ పార్టీ మహిళా వార్డ్ కౌన్సిలర్ భర్త న్యాయవాది రమేష్పై కేసు నమోదు చేసి 3 రోజులు అవుతున్నా అరెస్ట్ చేయకపోవడంతో డోర్నకర్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ కొడలిలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో నిందితుణ్ణి కేసు నుండి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు చేశారు. రమేష్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని లేదంటే డోర్నకల్ బంతుకు పిలుపునిస్తామని హెచ్చరించారు. సంబంధించిన పాప 7వ తరగతి చదువుతుంది, మైనర్ బాలిక 13 సంవత్సరాలు. ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయకోకుండా ఇప్పుడు కేసై 3 రోజులు 4 రోజులు కావస్తుంది. అది కూడా సిఐ గారు ఎస్ఐ గారు సమక్షంలోనే కేసైంది పంచనామైంది అని అన్నారు, దాటేస్తున్నారు. పేపర్ స్టేట్మెంట్లు వచ్చినాయి, ఫోక్స్ చట్టం కింద కూడా మేము చేసామన్నారు. చూడడానికి ఫోక్స్ చట్టం అన్నారు, ఇప్పుడు 4 రోజులు గడుస్తుంది, ఇంతవరకే అమలు కాలేదు. అది అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు. ఇది దీన్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణం అతనికి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు బలవంతం ఉన్నదని, రాజకీయ పరంగా ఆయన వెనకాల రాజకీయ శక్తులు అతిగా పనిచేస్తున్నాయి. అందువల్ల ఈ అమ్మాయిని, ఈ అమ్మాయికి సంబంధించిన కుటుంబీకులకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఆ విధంగానే టార్గెట్ చేయడం కోసం అమౌంట్ తోటి కూడా మభ్య పెట్టడం కోసం వాళ్ళ ఫోన్లు చేస్తున్నారు. ఆ విధంగా మీకు ఎక్కడున్నా కూడా చెప్పి మేము దళిత బంధిపిస్తామని, అదని ఇప్పుడున్న గవర్నమెంట్ను కూడా ఈలోగా గవర్నమెంట్ వాటిని వాడుకుంటున్నారు. వాడుకొని ఇట్లా మైనర్ అని చూడకుండా మహిళల మీద అదే దాని మీద ప్రభుత్వం అహంకారంతో వాళ్ళ మీద ఆగాయిత్యాలకు ఒడిగడుతున్నాడు. ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడున్న లాయర్ న్యాయవాదికి, రమేష్ అయిన న్యాయవాది గారికి గతంలో కూడా 3-4 కేసులు ఉన్నాయి. అందులో నుండి తప్పించుకున్నాడు కాబట్టే అతనికి సహకారం ఈ ప్రభుత్వం చేసి అతన్ని తప్పించింది కాబట్టే అదే అహంకార పూరితతోటి ఈరోజు మైనర్ బాలిక వరకు కూడా వచ్చింది. ఆ మైనర్ బాలిక అన్న దృక్పథం కూడా లేకుండా ఇక్కడున్న రాజకీయ పరిధిలోకి వచ్చిన మన మంత్రి కూడా ఉంది, సచవతి రాథోడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆమె కూడా దృష్టికి పేపర్ ఉంది కానీ మీడియాతో కూడా పోయింది. ఇంతవరకు కూడా తను కూడా స్పందించలేదు. అట్లా ఈ విధంగా మైనర్ బాలికలు లేనందుకు, దళితులు అయినందుకు, ఆ దళితులు అనేది కూడా వాళ్ళకు కొంచెం కూడా ఆలోచన లేకోకుండా స్పందించకుండా అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అది మేము వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళు అఖిలపక్షంగా హైదరాబాద్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కనుక అరెస్ట్ చేయకపోతే సాయంత్రం వరకు మేము డోర్నకల్ బంద్కు పిలిపిస్తాం. ఆ విధంగానే అది దశల వారీగా ఇంకా ఉన్నాక 24 గంటల్లో అరెస్ట్ చేసి నేరస్తుని అతన్ని రిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న పాలక వర్గం అలాంటి దుర్మార్గుల్ని కాపాడడం కోసం ఉన్నారు తప్ప అధికార పార్టీ వాళ్ళు, అదేవిధంగా అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న అది పోలీస్ అధికారులు ఇంత దుర్మార్గంగా జరిగినప్పటికీ ఏ ఒక్కరు కూడా దీనికి స్పందించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా అరెస్ట్ చేసి ఆ యొక్క లాయర్ని రిమాండ్కు కనుక పంపకపోతే రేపు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈ డోర్నకల్ పట్టణాన్ని బంధుకు పిలిపివ్వడం జరుగుతుంది. డోర్నకల్ మండల కేంద్రంలో గత 3 రోజుల క్రితం మైనర్ బాలిక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి 14 సంవత్సరాల యువతిపై టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త అయినటువంటి అడ్వకేటు రమేష్ గారు ఆమెని అర్ధరాత్రి మానసికంగా వేధించి అత్యాచారం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఇలాంటి అత్యాచారాలు ఏమి కొత్త కాదని మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయక్ గారి అధికార అండతోటే ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు చేసిన నిందితులు కూడా యాపీగా జనజీవన సంస్థలో తిరుగుతున్నారు. వారికి ఎలాంటి బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. అత్యాచార యత్నం చాలా బాధాకరం. ఇలాంటి కేసులు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే దాన్ని కూడుకున్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మరి అధికార పార్టీ నాయకుడనో లేకపోతే డబ్బులు ఉన్నాయనో ఉద్దేశంతోనో మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఇయాల్టి వరకు కూడా అధికారులు కానీ పాలక వర్గాలు కానీ ఎమ్మెల్యే గారు కానీ అటువైపు దృష్టి పెట్టట్లేదు. కావాలని ఆ కేసులు నీరు కాచే ప్రయత్నం చేస్తున్నారని మేము అఖిలపక్షం తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని అనుమానిస్తున్నాము. చేయకపోతే మాత్రము ఈ రేపు అందరి మద్దతుతోని, అఖిలపక్ష మద్దతుతోని, అలాగే మిగతా సంఘాలతోని బంద్ కూడా పిలిపిడేయడానికి మేము అందరము సిద్ధమవుతున్నాము. రమేష్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఓ ప్రొఫెషన్లో ఉండి కూడా మారుమూల ప్రాంతంలో ఉండి ఎక్కడో గోన్స్ ఇక్కడో అడవుల్లో ఉండే వాళ్ళు చేసినట్టుగా ఎడ్యుకేషన్ ఉండి అడ్వకేట్ అయ్యుండి కూడా
ఆయనకు తెలుసు అన్ని చట్టాలు అన్ని రూల్స్ కూడా తెలుసు అయినా మూర్ఖుని లెక్క 14 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి ఇప్పటివరకు చేసి చేసినటువంటి ఇప్పటికి 38 48 గంటలు దాటినా పోలీస్ వారు అరెస్ట్ చేయట్లేదు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి 3 రోజులైంది అయినా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఆయన అప్స్కాండ్లింగ్ లో ఉన్నాడని వేరే గ్రామాలలో ఉన్నాడని రకరకాల సమాధానాలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు మాకు అధికారం ఉంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే పద్ధతిలో మాట్లాడుకుంటూ ఈ రమేష్ అనే వ్యక్తి ఇట్లా మైనర్ పిల్లల్ని అత్యాచారాలు చేయటం ఇది 4వ కేసు ఒకటి గారెలో జరిగింది ఒకటి కమ్మంలో జరిగింది ఇది డోనకల్లో జరిగింది నేను ఎన్ని చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు ఇది నా ఇష్టం నేను అడ్వకేట్ అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చట్టపరంగా సరైనటువంటి నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి తగినటువంటి శిక్షలు విధించాలని చెప్పి